హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈచీ బాబుచి పెరటరిచులు. గత ఎపిసోడ్ పెరటరిచులో మనం డాక్టర్ సత్యనారాయణ రెడ్డి కలిసాం. హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో సాగు చేసిన విధానం తెలుసుకున్నాం. మరి ఈ వారం డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు సత్యమ లక్ష్మి గారు హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో విత్తనం నాటుకున్న పద్ధతిని చూపిస్తా ఉన్నాం. మరింత కలిసాం, వెంటనే ఆమెను కలుసుకుందాం, మరింత సమాచారం తెలుసుకుందాం, రండి. ఓకే లక్ష్మి గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈచీ బాబు చెప్పారు పక్షులు. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కాన్సెప్ట్ హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ నిజంగా మా యూస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా ఎక్సైట్ అయ్యారనమాట ఈ కాన్సెప్ట్. సో ఏంటంటే, అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఈ హైడ్రోపోనిక్స్ కాన్సెప్ట్లో అసలు సీడ్ మీరు సాప్లింగ్ చేసి అక్కడ వేస్తారు, అసలు ఆ సీడ్ని ఏ విధంగా మనం జర్మినేషన్ చేసుకుంటాం, దీంట్లో కూడా ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం వేసి చూపించాలి. ఓకే సార్, మనము పాత పద్ధతిలో సీడ్ ఎలా గ్రో చేసుకుంటున్నాం అంటే సాయిల్ వేసి గ్రో చేస్తున్నాం, అంటే నర్సరీ గ్రో చేసుకుంటుంటారు కదండి. అలా కాకుండా సాయిల్ వితౌట్ సాయిల్ ఏమీ లేకుండా మనం ఇప్పుడు కొత్త పద్ధతిలో, అంటే సాయిల్ ఎంది కాంపాక్ట్గా ఉండి జర్మినేషన్ అనేది కూడా లేట్గా వస్తుంది, అందుకు ఇప్పుడు కొత్త పద్ధతిలో కోకోపీట్, పర్లైట్, వర్మిక్లైట్ అనే ఈ మూడు మిక్చర్లు యూజ్ చేసి మనము సీడ్లింగ్ గ్రో చేస్తున్నాం ఇక్కడ. అంటే ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది, అంటే దీంట్లో ఒయాసిస్ క్యూబ్స్ అనే ఉంటాయి అన్నమాట. ఆ ఒయాసిస్ క్యూబ్స్లో కూడా సీడ్ యూజ్ చేసి మనం గ్రో చేసుకోవచ్చు అన్నమాట, సీడ్లింగ్ గ్రో చేయొచ్చు. ఆ పద్ధతులు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇది అనేది కోకోపీట్ మనకి, అంటే ఇది కోకోపీట్ అంటే కొబ్బరి పీచు నుంచి వచ్చిన పీచు. ఇది వర్మిక్లైట్ అనేది ఇది ఒక న్యాచురల్ ఓర్ అన్నమాట, మన కొండల్లో నుంచి వస్తుంది కదండి, అది ఒక న్యాచురల్ ఓరు. మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది వర్మిక్లైట్. ఇది అనేది పర్లైట్ అన్నమాట, ఇది వైట్గా ఉంటుంది. దీని ప్రాపర్టీ ఏంటంటే ఇది ఏరియేషన్ కోసం వాడతాం అన్నమాట. ఇది కూడా మామూలుగా కొండల్లో నుంచే వచ్చేది, ఈ రెండు న్యాచురల్ ఓర్ అన్నమాట. దీని మూడు ప్రాపర్టీస్ ఏంటంటే, కోకోపీట్ అనేది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇదేంటే ఏరియేషన్ కోసం బాగా యూజ్ చేస్తాం పర్లైట్ అనేది. వర్మిక్లైట్ అనేది అంటే వాటర్ ఎవాపరేట్ కాకుండా కంట్రోల్ చేస్తుంది, అందుకు ఈ మూడు యూజ్ చేసి మనము సీడ్లింగ్ గ్రో చేసుకుంటున్నాం అన్నమాట. సో అందుకే వాటర్ కూడా ఎక్కువ ఎవాపరేట్ కాకుండా కంట్రోల్ చేస్తూ ఎప్పుడు కావాలి అప్పుడు ఇస్తూ ఎయిర్ ని కూడా ఇది అందిస్తుంది, అందుకని ఎక్కువ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. సాయిల్ అయితే కాంపాక్ట్ గా ఉంటుంది, పోర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా గ్రోత్ ఉండదు అన్నమాట. ఫస్ట్ ఈ మూడు మిక్చర్లు ఏ పర్సంటేజ్ లో కలుపుకోవాలంటే, కోకోపీట్ అనేది 75%, ఈ పర్లైట్ అనేది 15%, ఇది ఒక 5% యూజ్ చేస్తాం సార్. ఓకే ఓకే, ఇది 75% మనకి కోకోపీట్, 15-20%, ఇది ఒక 5% యూజ్ చేస్తాం. వర్మిక్లైట్ 5% యూజ్ చేస్తాం. ఈ మూడు మిక్చర్ను ఇలా పోసేసుకుని ఇది ఒక 25% యూజ్ చేస్తాం సార్. ఓకే, ఇలా వర్మిక్లైట్ అనేది 5%. ఓకే, స్పీడ్ కానీ గ్రో ఫాస్ట్గా ఉంటుంది సార్ దీంట్లో. ఇలా కలుపుకున్న తర్వాత ఉదయం ఇలా మిక్స్ వేసుకోవాలన్నమాట. మీకోసం నేను ముందుగానే కొద్దిగా ఎక్కువగా మిక్స్ వేసి పెట్టానన్నమాట. సో లక్ష్మి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు మన కోసం. సో ప్రిపేర్ చేసిన సాయిల్ మిక్సర్ ఇది. ఓకే, ఇలా మిక్స్ వేసుకున్న దాన్ని ఇలా అంత సీడ్ ట్రేలో వేసేసుకుంటాం అన్నమాట. ఇలా అంతా ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసేసి. సో మనం లక్ష్మి గారు జనరల్గా మట్టికి వాడే వాటర్ని యూజ్ చేసే వాటర్కి దీనికి కూడా తేడా ఉంటుందా?
మనకి ఏ వాటర్ అయినా వాడచ్చు సార్ దీనికి? రేషియో అండి, ఎంత ఏ రేంజ్ లో ఎంత రేషియోలో వాటర్ అంటే దీంట్లో తక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాం సార్. అంటే మట్టిలో అంటే ఎవాపరేషన్ తొందరగా అయిపోతుంది, దీంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. మనము ఈరోజు 2 డే ఇప్పుడు దీంట్లో 1 టైం వేసినాం అనుకోండి, మార్నింగ్ టైమ్ వేసాము, ఈ సాయిల్లో అయితే కనుక 2-3 టైమ్స్ వేయాల్సి వస్తుంది అన్నమాట, అవసరం ఉంటుంది. దాంట్లో గ్యాప్స్ కూడా ఉండవు సార్. మనకి మొక్కకి ఎంత ఆక్సిజన్ అందిస్తే అంత గ్రోత్ ఉంటుంది అన్నమాట. సో మనకేంటే ఈ కోకోపిట్ వల్ల, ఈ వెర్మికులేట్ వల్ల, దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, వాటర్ అది కంట్రోల్ చేస్తుంది. అవును, వాటర్ లైట్ వెయిట్. సో మనం మట్టి వాడకుండా ఈ విధంగా మనం వాడుకోగలిగితే మనకి వెయిట్ కూడా చాలా తగ్గుతుంది, అంతే తొందరగా సీడ్ మనకి మొక్కగా జర్మినేషన్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత సీడ్ తీసుకుంటాం సార్. ఓకే, సీడ్ ఇవి లెట్యూస్ సీడ్ అన్నమాట. మనము ఏ సీడ్ అయినా మనము రెగ్యులర్ గా వాడే సీడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పాలకూర ఎన్ని సీడ్? ఇది పాలకూర అన్నమాట. బేసిల్, బేసిల్ లైక్ తులసి ఫ్యామిలీ అన్నమాట. సేమ్ మనకి బేసిల్ అనేది కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫీవర్ కానీ ఈ లీవ్స్ బాగా మనము తినడం వల్ల మంచి హెల్త్గా ఉంటుంది, కాఫ్ వచ్చినప్పుడు కూడా కాఫ్ తగ్గిపోతుంది బేసిల్ యూజ్ చేయడం వల్ల కూడా. దీన్ని సీడ్ ఎలా పెట్టాలంటే మనము చాలా లోపలికి పెట్టేస్తే జర్మినేషన్ అనేది రాదు. ఇది సీడ్ ఎంత ఇప్పుడు సీడ్ ఉంది కదండి, సీడ్ ఎంత ఉంటే దానికి డబల్ లెంత్ లోపలికి పెట్టాలన్నమాట. కొద్దే అలా పెట్టేసి అన్నీ ఇలా పెట్టేస్తాం సార్. అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక లేయర్ దాని మీద కప్పేస్తాం అన్నమాట. దీన్ని పిల్లేటెడ్ సీడ్ అంటారు సార్. ఇది దీని లోపల సీడ్ ఉంటుంది అన్నమాట. ఇది సీడ్ పాడవకుండా కోటింగ్ ఉంటుంది అన్నమాట. ప్రతి సీడ్ జర్మినేషన్ వస్తుంది. ఓకే, సీడ్ పెట్టాక మళ్ళీ కవర్ చేసేయచ్చా దీన్ని? దీన్ని కవర్ చేసేసి ఇది తొందరగా మనకి 2 డేస్లోనే జర్మినేషన్ రావాలంటే పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా సార్, ఆ ప్లాస్టిక్ కవర్ని కప్పేస్తాం అన్నమాట. ఆ కప్పేయడం వల్ల హ్యూమిడిటీ వస్తుంది అన్నమాట. హ్యూమిడిటీ వల్ల జర్మినేషన్ అనేది 2 డేస్కి మనకి పైకి వచ్చేస్తుంది. మనకి ఇలానే పెట్టేసినాం అనుకో ఒక 5 డేస్ పడుతుంది అన్నమాట, అందుకు అది కప్పేస్తాము. మనం మామూలుగా జనరల్గా చాలామంది నర్సరీల్లో ఇస్తూ ఉంటారు సీడ్ కూడా, అలా మన ఇంట్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు అన్నమాట సీడ్లింగ్స్. సో మీరు లెట్యూస్ సీడ్ని ఎలా మీరు రీజనరేట్ చేస్తున్నారు? ఇది అయితే ఇంపోర్టెడ్ సీడ్ తెప్పిస్తాం సార్ మేము అన్నీ. ప్రతి సీడు జర్మినేషన్ అవుతుంది. మనం లోకల్లో కూడా మన పాలకూర, తోటకూర అన్నీ కూడా సేమ్ ఇలానే గ్రో చేసుకో సీడ్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం సీడ్ వేసాం కదండి, ఇదంతా ఇలా కప్పేస్తాం అన్నమాట. కప్పేసిన తర్వాత వాటర్ స్ప్రే చేస్తాం ఇలా లైట్గా. ఓకే, వాటర్ స్ప్రే చేస్తాం సార్. వాటర్ స్ప్రే చేసిన తర్వాత మనము హ్యూమిడిటీ కోసము ఇలా కప్పేస్తాం. ఓకే, అసలు ఈ కప్పడం ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ, హ్యూమిడిటీ కలగడం జర్మినేషన్ తొందరగా అనేది తొందరగా వస్తుంది. ఇలా కప్పేసి 3 డేస్కి ఇలా పెట్టేసినాం అనుకోండి, మన డార్క్ రూమ్ లో కానీ ఇట్లా పెట్టేస్తే 3 డేస్లో జర్మినేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఒక 3-4 రోజుల్లో ఏదైనా మొక్క మన దగ్గర ఉంది జర్మినేషన్ అవుతుందండి. ఓకే, అది చూపిద్దాం మన వ్యూయర్స్. ఓకే సార్. ఓకే, మనకి ఇది 3-4 డేస్కి వచ్చింది అండి. ఓకే, సో అలా మీరు కవర్ కప్పి పెట్టిన తర్వాత 4 డేస్కి ఇలా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇదేం? ఇది లెట్యూస్. ఇది లెట్యూసేనా? ఇది లెట్యూస్. వీర్ చూసారు కదా, సో లెట్యూస్ మనం ఏ విధంగా అయితే సీడ్ వేసుకొని కవర్
కవర్ చేశాక 4 డేస్ హ్యూమిడిటీ బాగా హ్యూమిడిటీ దాన్ని హ్యూమిడిటీ దాంట్లో ఉంచితే ఏ విధంగా అయితే ఎక్కువ అయ్యి ఫైనల్గా ఇది మన 4 రోజుల తర్వాత ఇలా వచ్చేస్తాం సార్. ఇలా వచ్చే తర్వాత 10 డేస్కి ఇంకోటి ఉంది సార్, 10 డేస్కి వచ్చినది అనమాట. ఇదా ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ 10 డేస్ ఇలా వచ్చేస్తుంది. రూట్ దీని రూట్ చూపిస్తానండి, ఇది చూడండి. రూట్ ఇలా వస్తే కనుక ప్లాంట్ కూడా హెల్తీగా బాగా వచ్చింది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా దీంట్లో పెట్టేసుకుంటాం. సో ఎంత ఈజీగా పిక్ చేశారు చూడండి. సో ఇదే మనకి మామూలు సాయిల్ అయితే అలా రాదు, కష్టం. సో ఈ విధంగా లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా ఈజీగా చాలా బాగా వస్తుంది అన్నమాట. రూట్ సిస్టమ్ బాగా ఇలా వచ్చేసింది. ఇంకా ఇలా ఉండడం వల్ల రూట్ కూడా డిస్టర్బ్ అవ్వదు అన్నమాట. ఓకే లక్ష్మి గారు, సో 15 రోజుల తర్వాత మనకైతే దీన్ని మెయిన్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో హైడ్రోపోనిక్స్ అనేది, ఆ స్ట్రక్చర్ ఎప్పుడు ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు దాన్ని? 15 డేస్ తర్వాత మనం NFT స్ట్రక్చర్లో పెడతాం సార్. అది ఎలా పెట్టాలంటే చూపిస్తాను. మనకు ఇప్పుడు ఇలా వచ్చింది కదా సార్ రూట్, ఇలా వచ్చిన దాన్ని దీంట్లో మిడిల్లో పెట్టేస్తాము. దీనికి సపోర్టింగ్గా మనం క్లే బాల్స్ వాడతాం అన్నమాట. ఇలా క్లే బాల్స్ వేసేస్తాము. ఇలా క్లే బాల్స్ వేసేసిన తర్వాత మనము NFTలో పెట్టేస్తామన్నమాట. లక్ష్మి గారు, అసలు ముందు ఈ బాల్స్ ఎలా మీరు తయారు చేశారు? ఈ బాల్స్ని కూడా మనము మట్టిని తీసుకుంటాము. మట్టిని తీసుకున్న తర్వాత 1300 డిగ్రీస్ వద్ద హీట్ చేస్తే మనకి ఇలా బాల్స్ లాగా తయారవుతుంది సార్. మనం బ్రిక్స్ ఎలా హీట్ చేస్తామో అలా హీట్ చేస్తే ఇది కూడా ఇట్లా బాల్స్ లాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ఇది మీరే తయారు చేస్తున్నారు? ఇది ఇక్కడ మాకు ఒక కంపెనీ ఉంది సార్, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు. దీని పర్పస్ ఏంటంటే ఇట్లా ఈ బాల్స్ వేయడం, ఈ బాల్స్ వలన ఇక్కడ సపోర్టింగ్ వస్తుంది, ఈ గ్యాప్స్ వలన ఏరియేషన్ బాగా అవుతుంది, కాంపాక్ట్ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏరియేషన్ బాగా అవుతుంది, వాటర్ కూడా లైట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు పవర్ పోయినప్పుడు కానీ అది ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది రిలీజ్ చేస్తుంది, పవర్ పోయినప్పుడు అప్పుడు యూజ్ అవుతుంది. సో దాని తర్వాత దాన్ని మీరు ఆ స్ట్రక్చర్లో పెట్టండి, అలా ఆ స్ట్రక్చర్లో NFT స్ట్రక్చర్లో పెట్టేస్తాం. ఇలా మనం అన్ని ఓకే ఆల్రెడీ ముందుగానే రెడీ చేస్తున్నారు. సో NFT స్ట్రక్చర్లో ఈ మొక్కని ఎలా పెట్టాలో అది కూడా చూసేద్దాం మనం. సో జనరల్గా ఏంటంటే మనం ఒక మొక్కను నాటాలంటే, మొక్కను పెంచుకోవాలంటే మనం ఒక మట్టి ఒక కుండీ తీసుకుని దాంట్లో మట్టి వేసుకొని, సో ఆ స్ట్రక్చర్ అంతా అది అసలు కంప్లీట్గా వేరేది. చాలా సింపుల్గా ఎంత లైట్ వెయిట్ చూడండి, ఇలా కే బాల్స్ ఉన్నాయి, జస్ట్ అది ఒక ఒక మొక్క ఉంది, చిన్న మొక్క, చాలా ఈజీగా పిక్ చేయొచ్చు, ఈజీగానే మనం మళ్ళీ పెట్టచ్చు. మనం ఇలా మనం ఏదైతే NFT స్ట్రక్చర్ ఉందో హైడ్రోపోనిక్ స్ట్రక్చర్, ఇది ఒకసారి చూడండి సింపుల్గా హోల్స్లో పెట్టేస్తాం. ఇలా అన్ని హోల్స్లో పెట్టేస్తాం. సో మనం రోజు దీనికి వాటర్ పోయాలి, ఎంత పోయాలి, ఎంత తక్కువ ఎక్కువ అనేది ఏ ప్రాబ్లం ఉండదు. అలా జస్ట్ అలా స్ట్రక్చర్లో పెట్టుకోవడమే నాకు తెలిసి ఎంతమంటే ఒక 20 డేస్, 22 డేస్, 20 డేస్కి వచ్చేసి 22 డేస్కి కాపు మనం బయటికి తీసేయచ్చు. సో వన్స్ మనం స్ట్రక్చర్ని తయారు చేసుకోవడం అప్పుడే ఏదన్నా మన ఎక్కువ వర్క్ ఉంటుంది. వన్స్ స్ట్రక్చర్ తయారైపోయాక ఇక చాలా ఈజీ అయిపోతుంది మెయింటెనెన్స్. సో మనం ఒక మెథడ్ అయితే తెలుసుకున్నాం. సో ఈ హైడ్రోపోనిక్స్ కాన్సెప్ట్లో మనం ఒక సీడ్ వేసే విధానం, ఆ NFT స్ట్రక్చర్లో ఏ విధంగా అయితే మనం పెట్టాలో అది తెలుసుకున్నాం. సో రిమైనింగ్ మెథడ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. మనం అలా సీడ్లింగ్స్ పెట్టుకున్న తర్వాత 20 డేస్ తర్వాత మనకి ప్లాంట్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి దీని రూట్ సిస్టమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనకి రూట్స్ వైట్ గా ఉన్నాయంటే ప్లాంట్ హెల్తీగా గ్రో అయింది అన్నమాట. చూసారా వ్యూస్, ఇది మీరు ఇందా చూసినట్టు సీడ్లింగ్ అనేది చిన్న పూల కుండీ లాంటిది. ఇది ఇంత చిన్న పూల కుండీలో చూడండి ఎంత పెద్ద మొక్క వచ్చేసిందో, అది ఎంత హెల్తీగా ఉందో. దట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ అనమాట. సో మట్టిలో కాకుండా ఈ విధంగా అంటే సాయిల్ లేకుండా
కోకోపీట్ అండ్ అలాగే వెర్మిక్యులేట్ అండ్ అలాగే పర్మిక్యులేట్ ఈ రెండు ఈ మూడు మిక్స్ చేసిన ఈ సాయిల్ ఇలాంటి మిక్సర్లో మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే సీడ్లింగ్స్ పెట్టడం వల్ల ఎయిర్ ఎక్కువ దీనికి అందింది అండ్ అలాగే ఆక్సిజన్ ఎక్కువ అందింది అండ్ అలాగే వాటర్ ఏంటంటే వేస్టేజ్ అవ్వకుండా వాటర్ని కూడా అది ఎవాపరేట్ అవ్వకుండా పట్టుకొని దానికి ఎప్పుడు కావాలో అప్పుడే వాటర్ని ఇస్తూ సో గ్రోత్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ ఏంటంటే కేవలం మనకి ఈ మెథడ్ అనమాట ఈ మెథడ్లో చేయడం వల్లే ఇంత తొందరగా ఒక 20 డేస్లో ఈ రేంజ్లు అంటే అసలు సూపర్ కదా నిజంగా. సో అది కాన్సెప్ట్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు నేను అద్భుతం అంటున్నానంటే సో ఇదనమాట దీనివల్ల ఒక 20 రోజుల్లో ఈ రేంజ్లో ఒక మొక్క రావడం అనేది నేను అద్భుతమైన విషయం అండి. సూపర్ అండి. మన ఇది కాకుండా ఇంకా మెథడ్స్ చాలా ఉన్నాయి కదండి పద్ధతిలో కూడా సీడ్లింగ్ గ్రో చేసుకోవచ్చు. ఓకే అదొకసారి ఇప్పుడు చూపిస్తాను. చూద్దాం. ఓకే ఇప్పుడు మనం ఇంకో పద్ధతిలో సీడ్లింగ్ గ్రో చేస్తున్నాం. ఇది ఏంటంటే రా పూల్ అంటారు దీన్ని. ఓకే దీన్ని ఇప్పుడు మనకి ఫ్లవర్ బొకేల్లో కూడా యూజ్ చేస్తుంటారు కదా సార్ అది అలాంటిదే. ఇది సేమ్ సీడ్లింగ్స్ గ్రో చేసుకోవడానికే దీన్ని యూజ్ చేస్తారనమాట. గ్రో కీప్స్ సేమ్ ఇదే ఉంటుంది సార్ మనకి ఇప్పుడు ఫ్లవర్ బొకేస్కి అది యూజ్ చేస్తారు కదా అవి ఓన్లీ ఫ్లవర్ బొకేస్కి. ఇదేంటంటే సీడ్లింగ్స్ గ్రో చేయడానికే గ్రో కీప్స్ అంటారు దీన్ని. ఇది అయితే మనము రెడీగా మనకి కోకోపీటు పర్లైట్ వర్మిక్లైట్ ఇవెల్లాం మిక్స్ చేసుకోకుండా మనం రెడీగా డైరెక్ట్గా సీడ్ పెట్టేసుకోవచ్చు సార్. దీన్ని ఏమంటే ఒయాసిస్ క్యూబ్స్ అంటారు అనమాట. దీని వల్ల యూజ్ ఏంటంటే దీంట్లో రంధ్రాలు ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో కూడా ఆక్సిజన్ బాగా వెళ్తుంది. అలా ఆక్సిజన్ వెళ్ళడం వల్ల సీడ్ గ్రో ఫాస్ట్ గా ఉంటుంది. మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఇది స్పాంజ్ లాగా ఉంటుంది కదా అందుకు వాటర్ అబ్జర్వ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మనం మామూలుగా స్ప్రే ఎలా చేస్తామో అలానే దీంట్లో కూడా స్ప్రే చేయొచ్చు. నిజంగా అండి యూఎస్ చూసారు కదా ఇందాక మనం ట్రేలో ఒక సీడ్లింగ్ పెట్టుకోవడమే ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే మట్టి లేకుండా కోకోపీట్ కావచ్చు వెర్మిక్యులేట్ కావచ్చు పర్మిలేట్ ఈ మూడు వేసి మొక్కని సీడ్లింగ్ చేసుకోవడం జర్మినేట్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం అనుకుంటే అసలు అవేమీ లేకుండా సింపుల్గా దీంట్లో ఒక సీడ్ వేసి జస్ట్ వాటర్లో పోర్ చేయడం మొక్క వచ్చాక దీన్ని వెళ్ళి మళ్ళీ ఏదో మన ఎన్ఎఫ్టీ స్ట్రక్చర్ ఉంది దాంట్లో పెట్టుకొని అది నిజంగా ఇంకా అద్భుతమైన విషయం ఇది నిజంగా చాలా ఈజీగా ఉంది. అసలు ఒకసారి చూద్దాం ఇది ఎలా చేయాలి. దీంట్లో దీని డెప్త్ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ సీడ్ ఇట్లా వేసేస్తే అయిపోతుంది అనమాట. ఆ హోల్లో వేసేసి అన్నిటి హోల్లో వేసేస్తాం సార్. ఇలా వేసేసిన తర్వాత మామూలుగా మనకి ఎలా మొక్కకి వాటర్ స్ప్రే చేస్తామో అలానే స్ప్రే చేస్తాం. అడ్వాన్స్ టెక్నాలజీ అనుకోవచ్చు. Yes sir. దీన్ని కూడా మనకు హ్యూమిడిటీ కలిగేటట్టు ఇది కూడా ఒక కవర్ ఉంచేస్తాం అనమాట. 3 డేస్ కవర్ కప్పి ఉంచేసిన తర్వాత కొద్దిగా లైట్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ తర్వాత తీసేస్తాం అనమాట. మళ్ళీ ఎక్కువ జర్మినేషన్ కొద్దిగా పైకి వచ్చేంతవరకు మనము లేట్గా పెట్టినామనుకోండి అది ఎలా వస్తుందంటే లాగి స్టెమ్ లాగా వస్తుంది హైట్గా వస్తుంది అది పడిపోతూ ఉంటుంది అనమాట. దానికి లైటింగ్ లేక పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకు 3 డేస్ పెట్టాలి మనం కప్పి ఉంచాలి. సో దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని నుంచి మొక్క వచ్చాక మళ్ళీ మనం ట్రేలో పెట్టుకోవడం. ట్రేలో పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఒక 12 డేస్ గ్రో చేస్తాము తర్వాత ఎన్ఎఫ్టీలో పెట్టేస్తాం. ఎన్ఎఫ్టీలో పెట్టేస్తాం అనమాట. ఎన్ఎఫ్టీలో పెట్టిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది సార్. ఓకే సీడ్ ఇది ఇలా వచ్చేస్తుంది. సేమ్ రాకూల్ ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది పార్స్లీ అంటారు సార్. ఓకే సో మనం ఇక్కడ కట్ చేసుకుంటామా ఒక్కొక్క ఇలా వచ్చేస్తుంది. ఓకే దీంతో సెపరేట్ అవుతుంది. ఓకే సూపర్. మళ్ళీ మనకి ఏ బాల్స్ వేసి దాంట్లో క్లే బాల్స్ ఏమి అవసరం లేదు. దీంట్లో క్లే బాల్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ అది ఒక్కటి పెట్టే డైరెక్ట్ స్ట్రక్చర్ లో పెట్టడమే పెట్టేయచ్చు. ఇలా మనము వివిధ పద్ధతుల్లో సీడ్లింగ్స్ గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇంకేదన్నా మీ దగ్గర మెథడ్స్ ఉన్నాయా? ఇంకా ఈ పద్ధతిలో మనం గ్రో చేసుకోవచ్చు సార్. ఈజీ పద్ధతి అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే లక్ష్మి గారు జనరల్గా నార్మల్ అంటే పద్ధతి ఉంటుంది ఆ సాగు చేసిన విధానంలో మనకి ఎప్పుడన్నా చీడ పురుగులు వచ్చినా కూడా ఇబ్బందులు వస్తే మనకి రకరకాల మందులు అది స్ప్రే చేస్తాం చేస్తారు. అలా ఈ ఈ జలసాగు విధానంలో అంటే హైడ్రోపోనిక్స్ విధానంలో అసలు ఇబ్బందులు వస్తాయా? ఒకవేళ వస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ప్రివెంట్ చేస్తారు లేదా వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు వాటికి? ఓకే అది కూడా చెప్తాను సార్. ఇది ఎందుకంటే మనం మట్టిలో గ్రో చేసినప్పుడు మట్టిలో నుంచి వచ్చేటివే చాలా ఉంటాయి అన్నమాట. 30-40% రోగాలు మట్టి నుంచే వస్తాయి అన్నమాట.
దీంట్లో ఏంటంటే ఆ రోగాలు అనేది తగ్గిపోతాయి. రిమైనింగ్ ఎలా వస్తాయంటే మన క్లైమేట్ చేంజెస్ని బట్టి వస్తూ ఉంటాయి. అవి దీంట్లో కూడా వస్తూ ఉంటాయి. అన్నీ దానికి ఎలా స్ప్రే చేయాలంటే అది చెప్తాను సార్. అంటే ఇది ఏంటంటే మనకు ఎప్పుడు నీమ్ ఆయిల్ ఉంది, అది మన ఆర్గానిక్ అన్నమాట. నీమ్ ఆయిల్ కానీ పెరుగును ఒక 10 డేస్ కుళ్ళబెట్టి మనము బయట పెట్టి కుళ్ళబెట్టి ఉంటాం కోసం అది అలా కుళ్ళబెట్టిన దాన్ని స్ప్రే చేస్తామన్నమాట. అలా స్ప్రే చేయడం వల్ల వెళ్ళిపోతుంది అన్నమాట, వచ్చిన బ్యాక్టీరియా అన్నీ వెళ్ళిపోతాయి. నీమ్ ఆయిల్ కూడా ఏంటంటే పర్ లీటర్కి 10 ml లాగా తీసుకొని మనము మనకి స్ప్రే చేసేది మిషన్ ఉంటుంది కదా సార్, దాంతో స్ప్రే చేస్తామన్నమాట. అలా స్ప్రే చేయడం వల్ల వీక్లీ వన్స్ అలా స్ప్రే మనకి ఎందుకంటే ముందే వచ్చిన తర్వాత స్ప్రే చేసిన దానికంటే ముందే వస్తాయి అనుకున్న ముందే కొద్దిగా స్ప్రే చేస్తే కనుక అది రాను కూడా రాదు సార్, వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా గమనించారా మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి మొక్కల్లో? మా దాంట్లో కూడా ఎప్పుడన్నా వస్తూ ఉంటారు సార్. అలా రావడం వల్ల అలా వస్తూ ఉంటే మేము ఇలా బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ ప్రొడక్ట్స్ మట్టి లేకపోవడం వల్ల మీరు అన్నట్టు 50% రోగాలు అయితే రావు. అవును సార్. అది కాకుండా వస్తే ఎలాంటి ఇబ్బందులు ఆ మొక్కలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? మనకి రూట్ అనేది ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము, రూట్ అనేది వైట్గా ఉంటే మనకి హెల్తీగా ఉందన్నమాట. హెల్తీగా మనకి రూట్ ఏమంటే డ్యామేజ్ అవుతుంటుంది, మనకి కలర్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంటుంది. అలా చేంజ్ అయినప్పుడు మనకి ఏదో ఫాల్ట్ ఉంది, దాన్ని న్యూట్రియన్స్ తీసుకోవట్లేదు, లేకపోతే pH డౌన్ ఉందా అప్ ఉందా అనేది మనకి అప్పుడే తెలిసిపోతుంది అన్నమాట. అలా తెలిసిపోవడం వల్ల మనము చెక్ చేస్తాము. చెక్ చేస్తే దాన్ని కరెక్ట్గా pH కరెక్ట్ పెట్టడము, న్యూట్రియన్స్ కరెక్ట్ పెట్టడము అలా చేస్తాము సార్. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ అని నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అలాంటి దాంట్లో కూడా మీరు మళ్ళీ సీడ్లింగ్ చేసే విధానాలు అనేది ఒక 2-3 మెథడ్స్ చూపించారు, అది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఇంత ఈజీగా అంటే మామూలుగా అయితే మనం మట్టి వేసి అది వేసి అన్ని రకాలు వేసి ఆ కుండీ పెట్టుకుని దాంట్లో ఇంత వాటర్ జనాలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి పెట్టుకొని మీరు NFT స్ట్రక్చర్ ఒకటి పెట్టుకొని ఏదైతే అది నాకు తెలిసి అది ఆ స్ట్రక్చర్ చేసేటప్పుడు మనకి ఏదైనా వర్క్ ఉంటుందేమో. వన్స్ ఆ స్ట్రక్చర్ అయ్యాక మాత్రం మీ ఏదైతే పద్ధతి చూస్తున్నా చాలా ఈజీ అనిపిస్తుంది ఆ సీడ్లింగ్స్ చేసేది. దాంట్లో కూడా మళ్ళీ మీరు ఏదైతే ఈ పద్ధతి ఉందో ఐస్ కూప్స్ లాంటిది దీని ఏమంటారండి? ఈ పద్ధతిలో సీడ్లింగ్ చేసుకునేది ఇంకా అసలు సూపర్, చాలా చాలా ఈజీగా ఉంది, అసలు చాలా మంచి పద్ధతి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వీరు చూసారు కదా లక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. నిజంగా మనకి ప్రతి ఎపిసోడ్కి మీకు ఎంతో ఒక మంచి సమాచారాన్ని ఇవ్వాలని మేము ప్రయత్నిస్తుంటాం. ఆ విధంగా ఈరోజు లక్ష్మి గారి ద్వారా మేము నిజంగా ఒక అద్భుతం అంటే హైడ్రోపోనిక్స్ కాన్సెప్ట్ ఒక అద్భుతం అనిపిస్తే దాంట్లో కూడా సీడ్లింగ్ చేసే విధానాలని చెప్పేసి మనకి నిజంగా ఒక వెర్మిక్యులేట్ అండ్ పెర్మిక్యులేట్ అండ్ అలాగే కోకోపీట్ ద్వారా చాలా ఈజీగా అంటే ఒక మొక్కని పెంచుకో సీడ్లింగ్ చేసుకునే విధానం కావచ్చు, తర్వాత దాని గ్రోత్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది చాలా మంచి పద్ధతి చూపించారు. అండ్ అలాగే మనకి వాయిసెస్ క్యూబ్స్ తర దానికన్నా ఈజీ అయిన మెథడ్ ఇంకో వాయిసెస్ క్యూబ్స్ తర చూపించారు. నిజంగా చాలా ఈజీగా చాలా చక్కగా వివరించారు. సో ఇది కానీ మనం ఫాలో అవ్వగలిగితే మీరు కూడా అంటే మనం ఈ పెరటి తోట మిద్ది తోట అనే దాంట్లో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు, ఇంకా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. మీరు కూడా ఇది ఫాలో అవ్వగలిగితే మీరు కూడా చాలా ఈజీగా చాలా ఎక్కువ మొత్తంలో కాపు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ మన పెరటిలు, మరో ఎపిసోడ్లో మరో మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314